ఒకసారి చంద్రబాబుని ఎనక చూసుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా జగనన్న పథకాలు అందినాయి నీ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందినాయి ఏ ఒక్కరు కూడా నీ మీద అభిమానం తరవట్లా నీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా జగనన్నని ప్రేమించే వాళ్ళని చెప్పి గుర్తుపెట్టుకో ఈ రోజు రాష్ట్రం యావత్తు కూడా జగనన్న వైపు చూస్తుంటే నిన్న విశాఖపట్నం వెళ్ళి అక్కడ దిక్కుమాల డైలాగులు ఇప్పుడు మళ్ళీ విజయవాడ వచ్చి ఇక్కడ రకం మాట్లాడతాడు ఇంతకు ముందు తెలంగాణ ఉన్నప్పుడు జే తెలంగాణ మీరు తెలంగాణ బిల్లు పెడతారా మీ మెళ్ళ నుంచి బిల్లు పెట్టమంటారని చెప్పిన ఆ రోజు అక్కడ మాట్లాడి ఈ రోజు విశాఖపట్నం ప్రజలకు వెళ్ళినప్పుడు అక్కడ మాట మాట్లాడతాడు ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతిని మాట్లాడు విశాఖ అభివృద్ధి చేసింది నేనని చెప్తాడు నీ మోసపూరిత మాటలు ఎవరు నమ్మరు చంద్రబాబు నీ నీచి రాజకీయాలు ఎవరు కూడా ఈ రోజు సహించే పరిస్థితులు లేదు విజయవాడలో ఒక చిన్న దుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మించిన అసమర్థుడివి చేతగాని మనిషివి ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతావా సర్వవేగంగా నిర్మించాం అన్ని విధాలుగా దాన్ని హంగులతో దాన్ని ఓపెన్ చేశాం నువ్వున్న 5 ఏళ్ళలో ఏం చేశావు నువ్వు అప్పుడేమో నువ్వున్న టైంలో నీటి పన్నులు పెంచుకోవడానికి 2018 లో 40 నుంచి 100 శాతం పెంచుకోవడానికి జీవో ఇచ్చిన గనుడివి నువ్వు అప్పుడున్న పన్నును కూడా 100 శాతం పెంచిన గనుడివి నువ్వు ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడేమో నువ్వు పన్నులు పెంచుకుంటావా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో తగ్గిస్తా అని చెప్పి మానిఫెస్టో రాస్తావా నీ దిక్కుమాల మానిఫెస్టో చదువుతున్నారా నీ దిక్కుమాల పథకాలు నీ దిక్కుమాల స్కీమ్స్ ఎవరైనా వెన్నే పరిస్థితి ఉందా ఈరోజు కొప్పలోనే చీకొట్టమని పొమ్మంటే ఈరోజు విశాఖపట్నం విజయవాడ గెల్లి గెల్లి తిరుగుతున్నావు నువ్వు ఈరోజు ఢిల్లీ నాయకుడు అని చెప్పేవాడివి గెల్లి నాయకుడు కూడా పని లేకుండా పోయావు చంద్రబాబు నువ్వు ముందల నీ పార్టీలో నాయకులను నువ్వు అదుపు చేసుకో నీ పార్టీలో నాయకులను కంట్రోల్ చేసుకో ఏదైతే మీ కేసునేని నాని ఉన్నాడో నిన్ను ఉతికి ఆరాస్తున్నాడు చూసుకో కేసునేని నానికి భయపడి ఈరోజు నువ్వు పార్టీని నడుపుతున్నావు ఒక ఎంపీకి భయపడి ఒక ఎంపీని కంట్రోల్ చేయనివాడివి నువ్వు రెండు రాష్ట్రాలకు అధ్యక్షుడివా సిగ్గులేదు నీకు నువ్వు ఈరోజు మళ్ళీ విజయవాడ వచ్చి ప్రజలకు వచ్చి ప్రచారం చేస్తావా చూద్దాం రేపు మార్చి 10వ తారీఖు ఎన్నికల్లో 64కి 64 వైసీపీ కవిసం కాబోతుంది మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకోబోతుంది మీ తెలుగుదేశం నాయకులకి అడ్రస్ లేక చివరికి బి ఫామ్లు కూడా తీసుకోవడానికి లేక ఎక్కడెక్కడోళ్ళు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పెట్టావు చంద్రబాబు నువ్వు గత సంవత్సర కాలంలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ మీ అభ్యర్థులు కానీ ఎప్పుడైనా కరోనా టైంలో ప్రజలకి కలిశారా ఒక రోజున కరోనా కష్టకాలంలో ఒక్కళ్ళని ఆదుకున్నావా బంజారా హిల్స్లో కూర్చొని నువ్వు ఇంట్లో అక్కడ కూర్చొని జూమ్ మీటింగ్లు పెడతావా ప్రజలకు ఒక్కరోజునే కానీ మాట్లాడితే ఏం పీకుతారు ఏం పీకుతారని ప్రజలకు ఇప్పుడే నిన్ను పీకేశారు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో పీకేశారు కొప్పంలో పీకేశారు మీ అబ్బాయి భాషలో చెప్పాలంటే మందలగిరిలో పీకేశారు రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని పీకితే ఇంకేం పీకాలి మిమ్మల్ని పీకడానికి ఏముంది అక్కడ ఏదో నారా లోకేష్ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మిగతా వాళ్ళంతా కూడా ఒక పక్క తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మళ్ళీ ఏదో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు మీ పకట కళలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ఏదేమైనా కానీ ఈరోజు వైఎస్ఆర్ ప్రభంజనం ముందు మీ తెలుగుదేశం పార్టీలో దుర్మార్గులు ఎవరిని కూడా ఈరోజు గెలిపించే పరిస్థితి లేదు 100కి 100 రూపాయలు నీ యొక్క పర్యటన అనేది ఈరోజు విజయవాడ ప్రజలకు చేదు అనుభవం అనుకోవాలా ఎందుకంటే చంద్రబాబు అడుగు పెడితే అది నాశనం అయిపోద్ది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వర్షం పడదు ఈ రాష్ట్రంలో కరువు వస్తుంది అటువంటి చంద్రబాబు దుర్మార్గుడు ఈరోజు విజయవాడ నగరంలో అడుగు పెడుతున్నాడంటే ప్రజలందరూ భయపడిపోతున్నారు విజయవాడ నగరానికి ఏ ఇష్టం వస్తుందని చెప్పని అటువంటి ఐరన్ లెక్ చంద్రబాబు దయచేసి విజయవాడ నగరాన్ని అశాంతి సృష్టిస్తానని కానీ అదేవిధంగా
ప్రజల్ని బాధపెట్టే విధంగా పొరపాటును కూడా నువ్వు అటువంటి పనులు చేయబాకని చెప్పని విజయవాడ నగర ప్రజల తరపున కోరుకుంటూ నీ విజయవాడ పర్యటన అంతా కూడా శూన్యం ప్రజలు నీకు ఎక్కడ కూడా పలికే పరిస్థితి లేదు ఈ రోజు ప్రజలకి అన్ని విధాలు కూడా మంచి చేసిన జగన్ మోహన్ రెడ్డి గారి వైపే ప్రజానికి ఉన్నారు రేపు రానున్న రోజుల్లోనే మీకు ఈ గుణపాఠం మళ్ళీ తెలియపరిచే విధంగా ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ రోజు చంద్రబాబు పర్యటన వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికి కూడా ఒరిగేది లేదని చెప్పి తెలియపరుచుకుంటూ ఇప్పటికైనా కానీ బొద్ద వెంకన్న బోండవమ్మ నాగుల మీద చేసిన ఆరోపణలకి చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు విజయవాడ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పని నేను మీ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను నేను అదే చెప్తున్నా 2018 లో అదే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇచ్చిన జీవో ఇది నీటి పన్నుని 100% పెంచమని 40 నుంచి 100% పెంచుకోవాలని చెప్పి పెంచుకోమని చెప్పని కార్పొరేషన్ కి ఇచ్చిన జీవోని ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక అమలు చేయకుండా ఆపింది ఈ ప్రభుత్వం చంద్రబాబు 100% పెంచమంటే ఈ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రభుత్వం తప్ప చంద్రబాబు లాగా అధికారంలో ఒక టైపు అధికారంలో లేని ఒక టైపు మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రజలకి ఎటువంటి భారం మోపడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే చేయదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి